అంటే భావ ప్రకటన స్వేచ్ఛను కూడా పూర్తి స్థాయిలో అణగదొక్కుతే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కంప్లీట్గా ఈ మీడియా మీద డిపెండ్ అవుతుంది గవర్నమెంట్స్. టీడీపీ గవర్నమెంట్ అయినా బీజేపీ మీద జరగని జరిగినట్టు, చెప్పని చెప్పినట్టు, ఒక పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ తీసుకొని ఇంకో పారాగ్రాఫ్లో మిక్స్ చేసి ఇట్లాంటి అబద్ధాలు క్రియేట్ చేసి తనకంటూ ఓ హక్కు ఉంది, ఆ హక్కు మీద పోరాడిన అంటే ప్రశ్నించిన సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రత్యక్ష ప్రసారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచిన సంఘటన కూడా చూసాం. నిజంగా మీరు ప్రజల్లోనే అలాంటి భావన రావాలి, ప్రజల్లోనే చైతన్యం రావాలి, ప్రజలే ప్రశ్నించాలి అంటున్నారు, కానీ ప్రశ్నించే వాళ్ళ గొంతును నొక్కుతున్నారు. దాని మీద అది గత 2014 అది చూస్తాను కొద్ది కంప్లీట్ మీడియా వాళ్ళు కూడా బిజినెస్, దే నీడ్ మనీ, అదేవిధంగా పోతున్నారు. కానీ అసలు ప్రజల గురించి ఒక డిబేట్ జరగట్లా. ఆ హీరోయిన్ అక్కడ పట్టుబడింది, వీడిక్కడ తాగి పడుకున్నాడు, అక్కడ మందు బాబులు పట్టుకున్నారు, ఇదే తప్పితే ఒక సరైన డిబేట్ లేదు, ఒక సరైన క్వశ్చన్ అవర్ లేకుండా పోయింది. మనిషిని ప్రశ్నించేటప్పుడే నొక్కేస్తున్నారు, మీరు ఉద్యోగాలు దాకా పోతున్నారు. ఇంకంతేనండి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది కొన్ని సంవత్సరాల నుంచి మనము వ్యక్తి పూజలు ఎక్కువైపోయినాయి. అంటే చట్టం మీద కూడా రాజకీయ ప్రభావం ఉంటుందనేగా మీ వాదన. మీరు చూస్తుంటే ఇవాళ ఇండియా మొత్తం ఎవరి కింద పనిచేస్తుంది? బీజేపీ గవర్నమెంట్. అందరు క్లీన్ చిట్లు వస్తాయి. అది ఎట్లా వేస్తున్నాయండి క్లీన్ చిట్లు? క్రైమ్ ఒప్పుకున్న వాళ్ళు క్లీన్ చిట్లు చేయటం ఏంది? బీజేపీకి సంబంధించిన లీడర్లు జైళ్ళలో మొగ్గి సంవత్సరాలు జైళ్ళలో ఉండి వాళ్ళకి ఫైనల్ స్టేజ్ వచ్చిన క్లీన్ చిట్లు తీసుకున్న బయటకు వస్తారు. వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్లో పట్టుబడి అంటే ప్రజల తరపు నుంచి మీరు రీసెంట్గా ఈ 3 డేస్ బ్యాక్ గుంటూరులో జరిగిన ఒక ఇష్యూని చూసుకుంటే అతని హక్కు అతన్ని అడిగాడు బహిరంగంగా. అది ఇప్పుడు అదే మీరు చెప్పారు, రైట్ టు ఫ్రీడమ్ Article 19-22 ఉంది. Article 19 says that all citizens shall have the right to freedom of speech and expressions, right? ఏదైనా మనం మన హద్దులో ఉండి ఎదుటి వాళ్ళ మనోభావాలకి కించపరచకుండా వీ హ్యావ్ రైట్ టు స్పీక్. నిన్న బీజేపీ అమిత్ షా బీహార్కి వెళ్తే నల్లగొడ్డలు చూపించారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అసలు అగే ప్రొటెస్ట్ చేయకూడదా? అంటే అసలు ఇక్కడ ఆర్మ్స్ కాదు, కనీసం వాళ్ళ షర్ట్ వేసుకొని ఆందోళన చేస్తామన్నా ఒప్పుకోవట్లేదు. అంటే దీని మీద ప్రజలకు అవగాహన లేక ప్రజలు ఇప్పుడు నేను చెప్తున్నా కదా సింపుల్గా, నేను చదువుతున్నా మీకు ప్రతిదీ మా అరచేతిలో ప్రపంచం ఉంది. పోండి గూగుల్లో పోండి, మీకు ఏ డౌట్ వస్తే అది సౌండ్ మీరు టైప్ కూడా అవసరం, మీరు సౌండ్ చేస్తే చాలు అదంతా వస్తుంది. చూడండి మనకు ఏం జరుగుతుంది, మనకు జరుగుతున్నాయి కరెక్టేనా, మన జీవితాలు కరెక్టే నడుస్తున్నాయా లేదా అని గవర్నమెంట్ చెప్పొద్దు. గవర్నమెంట్ చెప్పదు, మీ హక్కులు మీరు ఎంక్వైరీ చేసుకోండి. అంటే ప్రతి ఒక్కళ్ళు దాని మీద అంటే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. ఇప్పుడు ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నారు, ఎవరైనా వెళ్తున్నారండి? పిలుస్తున్నారు, మేధావులు వస్తున్నారు, ఫలానా ఫలానా సదస్సు ఉంది, రెండయ్య డిస్కస్ హ్యూమన్ రైట్స్ పెడుతున్నారు, ఎవరైనా వెళ్తున్నారండి? అదే టీడీపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఆ నాయకుడు ఎగబడిపోతున్నారు. మా నాయకుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పొలిటీషియన్ ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మారడం, ఆ పార్టీలోంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడం, ఇలా అంటే ప్రజలు నమ్మి ఒక ఓటేసి అతను ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఓ నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆ నాయకుడు ఆ పార్టీలో ఉండి ఏదో సేవ చేస్తాడన్న ఒక నమ్మకంతో ప్రజలు అతన్ని ఎన్నుకుంటాడు. ఈ పార్టీ మారి వెళ్ళినప్పుడు ఆ పబ్లిక్కి ఖచ్చితమైన హక్కు ఉంది, నువ్వు ఎందుకు వెళ్ళావు నిలదీయడానికి. చొక్కా పట్టుకొని నిలది, నేను టీడీపీకి ఓటేసి నువ్వు టీడీపీకి వెళ్తే నేను టీడీపీ ఓటుకు ఓటేసుకునేవాడిని కదరా. నువ్వు ఫ్యాన్లో ఉన్నావా లేదా కాంగ్రెస్లో ఉన్నావా అని మాకు అది నచ్చే నీకు ఓటేసాము. ఇక్కడ ఏ జగన్ గారి పార్టీయో లేదా కాంగ్రెస్ పార్టీయో సిపిఐ సిపిఎంలో అది నచ్చిన నోటేసాం నీకు. నువ్వు ఇక్కడ మా ఓట్లు మా మొహం మీద తిప్పి కొట్టి ఆ పార్టీకి వెళ్ళినప్పుడు మాకు ఆ పార్టీ కదా ఆ పార్టీకి ఓటు గెలిపించుకునే వాళ్ళకి మేము అని చొక్కా పట్టుకోవాలి.